నేనుచేయబోయే పాటలకి కొత్తగా ఇద్దరు సింగర్స్ కావాలన్నాను కదా పిలు సింగర్స్ ని పిలిచేసేయ్ నానా ఎప్పటి నుంచి పాడుతున్నావురా 5 ఏళ్ల నుంచి పాడుతున్నానండి అంత పెద్ద పాట ఎవడు ఇచ్చాడే నీకు అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చా ఆ తాంబూలాలు ఆయన చేతికివ్వు మార్చుకోండి తీసుకోండి ఏడావిడ వీడే పెళ్లి కొడుకు నాకు హైట్ ఉండాలా రే పత్తులే వస్తానరా తను తక్కించుకుంటానరా వీడు ఆ బుల్లెట్ అరే భాస్కర్ నిన్ను చూస్తుంటే చీమలా ఉన్నావురా ఏం చేశాడు ఎంత పొడుగయ్యో ఆపరేషన్ చేశాడు ఇది పెరిగింది అది పెరగలేదంట్రా అంటే చరిత్రుడు ఒకడు కాళ్ళు ఒకటే పేచారు చేతులు పేచలేదు పొడుగు పొడుగు అన్నావుగా నీ అల్లుడు వచ్చాడు చూడు ఎక్కడా ఎక్కడ కదా అక్కడా సాగదేశ్ నెనపురాటికి చివరిన కాటన్ వేస్ట్ పెట్టినట్టు అంత పొడవైపోయావంట్రా దండలు మార్చుకోండి మనం మానేలేము మానేస్తే ఈఎంఐ ఎవరు కడతారు గురుగారు నమస్కారం పెట్టుకోండి నమస్కారం అడి తిరిగి పెట్టండి తీసుకోవాలండి ఎవరి దగ్గర ఎలా వసూలు చేస్తావు 50,000 ఇస్తావా లేకపోతే నైట్ 12 మీ ఇంటికి వస్తా 50,000 వస్తావని అడుగుతారు మళ్ళీ వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మ ఇవ్వచ్చుగా ఎన్ని రోజులు వెనకాల తరగాల తొందరగా ఇవ్వచ్చుగా ఏం సార్ ఏ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మ రోజా గారు మనో గారు ఇది నా భార్య అండి నా భార్య కులంచొత్తుంది హలో రమేష్ గారు ఉన్నారండి ఇది రమేష్ గారి నెంబర్ కావాలండి ఇది ఆనంద్రావు గారి నెంబరు అవునా రాంగ్ నెంబర్ అండి అయితే మీరెవరండి నా పేరు లక్ష్మి అండి ఓకే లక్ష్మి గారు సరే ఉంటాను మరి ఏంటి లక్ష్మితో చిచ్చాట నాకు ఈ మగ జీవితం వద్దేవుడా నేను స్త్రీ అయిపోతాను ప్లీజ్ నా కోరిక తీర్చు అమ్మయ్యా ఇప్పుడు నేను అమ్మాయిని ఏమే కోడల పిల్ల పిల్ల అయిపోయిందా పిల్ల అంటే మొగుడు మర్చిపోయి అంతగా తిరుగుతున్నావు ఏమే నాకన్నా అందంగా ఉన్నావు నీకు పొగరా నాకన్నా ఎక్కువ మేకప్ వేసుకున్నావు నీకు పొగరా బయటకి ఎందుకు వచ్చావురా బిర్యానీ కోసం వచ్చాను ఏ ఏరియా అనేది వెంకటగిరి సార్ ఇది ఏ ఏరియా మాధాపూర్ సార్ వెంకటగిరిలో బిర్యానీ దొరకదురా నీకు అక్కడ టేస్ట్ బాగుంటుంది సార్ మాధాపూర్ లో ఒరే నీ టేస్ట్ తగలయ్యా నువ్వు వెంకటగిరిలో బిర్యానీ కొనక మాధాపూర్ బిర్యానీ కొనొస్తే ఆ బిర్యానీ షాపుడు ఆ బిర్యానీ పట్టుకొని ఆరు చేయి ఇంకోటి పెట్టి ఆరు చేయి నీకు పెట్టి నువ్వు ఎక్కడో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంటికాడ తగలెట్టి వాళ్ళు ఇంకో నలుగురు తగలెట్టి వాళ్ళు ఇంకో 10 మంది తగలెట్టి ఆరు నెలల నుంచి పిల్ల పాపల్ని తల్లి తండ్రులు అందరినీ ఇంట్లో వదిలేసి కుక్కల్లా తిరుగుతున్నాం ఆరు నెలల నుంచి తిండి తిప్పలు లేకంట పోటీ చేసుకొని ఇంటికి వెళ్తా నా కూతురు పట్టుకోవడానికి తండ్రి దగ్గరికి రానివ్వట్లేదు మీ కోసం మీ పిల్లల కోసం నా కూతురు దూరం చేసుకున్నాను రాత్రి పగల్లో ఆరు నెలలు